శ్రీశైలవాసుండా శివనీల కంటుండ మమ్ములేలేటి గురుదేవ మా తల మీద గలిగుండవయ్యా స్వామి సభ లోపల మా మాట సభ గురుప రావయ్యా అమ్మా శరణు శరణు మాని శంభవరాణి మరణ చూడు మా కన్నా తల్లి గంగారవమ్మ భర్త తోటి కొన్ని బాధలు కొడుకు తోటి కొన్ని కష్టాలు మరి ఒకనాటి బాధలల్లగా తల్లి ఎల్లమ్మ రాముడే రాముడు కోదండ రాముడు ఎల్లగన్న కొడుకు ఎల్ల పరశరరాముడు పక్కన మా చోడు పానాల గుత్తవాడు పరశరరామయ్య రామ రఘులందరిని గనికరియం ఎలిచెట్టి రాజులతోటి కంచివేరి పట్నం లోపల ఆటలాడినప్పుడు రెండేళ్ళు కొడుక రాజ్యాలు లేవు ముండేళ్ళు కొడుక ముంగిలు లేవని ఆ లోకమంతాలప్పుడు రాముని గుండెలు గుబిళ్ళు అన్నవి రామయ్య నీకు తండ్రి లేడు మీ అమ్మకు వివుడు లేడు అన్నప్పుడు పరశురరామని గుండెలు గుబిళ్ళు ఉన్నాయి అమ్మ ఎల్లమ్మ నేను ఇన్ని ఎల్ల కిందికెళ్ళి కలియేడు మేడల్లో ఉన్నగాని ఒకనాడు తండ్రిని చూడపోతుంది అన్నాడు రామయ్య మా తండ్రిని నేను ఎట్లా ఉంటాడో మా తండ్రి అంటే నేను వినవపోతుని తండ్రిని చూడపోతున్నాను ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళిపోయి రాముడు అడుగుతాను అన్నాడు రామ పరశురరాముడు మా తల్లిని మరి ఒక్కసారి అడిగితే మా తల్లిది కొండంత మనసు చిన్నమవుతుందేమో ముంగడ కూసోని ఓ దేవి ఎల్లమ్మ అశ్వదేవి ఎల్లమ్మ రేణుక రేణుక ఎల్లమ్మని రాముడు విలుస్తున్నాడే రామయ్య రామ పరిసర రాముడు విలిసేటప్పుడు గనక రేణుక దేవి ఎల్లమ్మ మరి అమ్మవారు చెవులతో విన్నది ఆశ అమ్మవారు ఎల్లమ్మ నా కొడుకు రామయ్య ఇలా ఆటలకు వెళ్ళిపోయిను ఆటలకు వెళ్ళిపోయిన తన విజయము సాధించి వచ్చానా నా రామయ్య అని అమ్మవారి ఎల్లమ్మ గనికి నేను చెమ్ముతోటి ఉత్కముల చేతని వల్లి పంచమంగళార్తులు పట్టుకున్నది కొడుకు రామయ్యను వేడుకొని ఎదుర్కొని వస్తానని అమ్మవారు ఎల్లమ్మ దేవి అమ్మవారు ఎల్లమ్మ దేవత అమ్మవారు ఎల్లమ్మరేమో రామ రామ రామన్న రామ Yeah.
రామ రఘునందన కైరు వచ్చ మామిడోర కదలి శిల్లవైనే పూతల దంపిన మల్లెపూల పుత్తులు శిల్లవైనే పాలివాడు కొట్టిన పగవాడు కొట్టిన ఇత్రుడు కొట్టిన శత్రుడు కొట్టిన దుండు దుస్వానుని ఎవరన్న కొట్టిన కైరు వచ్చ మామిడోర కదలి శిల్లవైనే పూతల దంపిన మల్లెపూలని ముఖము కడదప్పింది రామ తిట్టనా కొట్టనా రామయ్య రామ అమ్మారు ఎనక ఎల్లమ్మ ఏ పాలివాడు కొట్టలేదు పగవాడు కొట్టలేదు ఇత్రుడు కొట్టలేదు శత్రుడు దుండు దుస్మాను నన్ను ఎవడు కొట్టలేదు గాని కంచివేరు పట్టణం లోపల మ్యానభావరతో నేను ఆటలాడి గండ విజయము సాధించి వస్తుండం గమ నాకు వద్దన పడివి లోపల ముగ్గురు పెద్దలు కలిసిది ఆ ముగ్గురు పెద్దలు ఓ బాలవీరుడా మేము తిరుపతి తీరంగం మరి ఓ నంది మానంది వెళ్ళిపోతున్నాం కాశీ తువ్వలు దొరకలేవు మాకు తువ్వ చూపించమన్నారు పెద్దలారా మీకు నేను తువ్వ చూపిస్తాగానే నాకు ఏమిస్తారని నేను అడిగిన బాలవీరుడా మేము వేదం చెప్పే వేదమూర్తులు మా దగ్గర ఒక పద్యం ఉంది పద్యం మాడతాం అని చెప్పిరు పద్యం మాడిరు కానీ సమాధానం నాకు దొరకలేదు ఆ ముగ్గురు పెద్దలు వాడిన పద్యమే అమ్మా నేను నీ ముంగట వాడితే నువ్వు సమాధానం చెప్పమంటున్నాడు రాముడే పద్యము నేను నీ ముంగట వాడితే నువ్వు సమాధానం చెప్పాలే రేణ ఎల్లమ్మ పరిసర రాముడు వల్లప్పుడు రేణుక ఎల్లమ్మ గుండెలు గుబిళ్ళు వల్లయి జాలి గుండె జల్లు అంటుంది పాట అంటే ఏమి పాట నేర్చిండో ఇంటి లోపల వాడుతున్నాను అంటుండు రామయ్య మరి అటువంటి కనుక రేణుక ఎల్లమ్మ ఇంటి లోపల వాడు వల్లప్పుడు రాముడు అంటుండు అమ్మ ఎల్లమ్మ ఇంట్లో వాడేటి పాట కాదు తల్లి ఒకవేళ నేను పాట వాడితే నీకు సమాధానం దొరకకుండా వచ్చు మరి ఆ కచేరి మీద వాడితే వేరే వాళ్ళు యారే యారే జాతి 18 జాతుల కులనీతుల వాళ్ళు 18 వర్ణాల మంది వస్తున్నారు కచేరి మీద నేను పాట వాడతా కచేరి మీద ఎవరన్న నీకు సమాధానం దొరకకుండా ఎవరన్న సమాధానం చెప్తారన్నాడు రాముడు దేవి ఎల్లమ్మని ముగ్గురు తమ్ములని అంబడి పెట్టుకుండు కచేరి మీద తోలుకొని వచ్చిండు బంగారు సింహాసనం మీద ఎల్లమ్మని కూసోబెట్టిండు ముగ్గురు తమ్ముళ్ళేమో వెనక మర నిలబడి ఉన్నారు గౌరీదేవి కుడితోడ మీద కూర్చొని ఉన్నది వెనక ఎల్లమ్మని కనుకనేమి కచేరికి తోలుకొని వచ్చిండు ఇక పాట మొదలు పెడుతున్నాండి రాముడు తల్లిదండ్రు అటువంటి తల్లి దండ ప్రమాణాలు ఆచరించిండు అమ్మా ఎల్లమ్మ ఇక నేను పాట మొదలు పెడుతున్నానని చెప్పిండు రామయ్య పంచదేవత పండెట్ల వండింది ఎల్లమ్మో రేణుకెల్లమ్మ పండనిగా పండు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ దాన్ని ప్రజలెట్ల తిన్నారు ఎల్లమ్మో పంచదేవత
ఎడవ పాదం తీసేడు కుడి సాతి మీద పెట్టే వరకల్లా వెనక దేవి ఎల్లమ్మ బండెడు ఒక్కరు